India's largest digital media network Suman TV తో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు అడ్వకేట్ రామకృష్ణారెడ్డి గారు, చాలా సీనియర్ ఆయన. చంద్రబాబు గారి కేసు ఇష్యూలో ఆయన ఏం చెప్తారో చూద్దాము. సార్ నమస్తే అండి. నమస్కారం. ఒకటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది వేరు, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అనేది వేరు. ఈ రెండు ఇష్యూస్ వేరు. ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అనేది అసలు యాక్చువల్ గా ఇది బయటకు వచ్చింది 18లో. ఈ డబ్బు ఏదైతే ఉందో వాళ్ళకి, ఈ 371 crores ఏదైతే ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళిందో అది 2014లో అయింది. అయితే ఇక్కడ ఒక సీమెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని, అది జర్మనీకి సంబంధం లేదు, ఏం లేదు, అది దానికి సంబంధించి పేరు సీమెన్స్ అని పెట్టుకున్నారు. వాళ్ళు 90% ఇస్తే 10% వీళ్ళు ఇవ్వాలి. ఆ 90% అనేది వాళ్ళు పెట్టక ముందే వాళ్ళు వచ్చినాక వీళ్ళు ఇన్వెస్ట్ అది వీళ్ళ షేర్ ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే అది రాకముందే వీళ్ళు యాక్చువల్ గా చీఫ్ సెక్రటరీ, అప్పుడున్న చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళు ఆబ్జెక్షన్ చేశారు. వాళ్ళ డబ్బు రాలేదండి వాళ్ళ తరఫు నుంచి, అది వచ్చినాకనే కదా మనం పెట్టేదని. అప్పుడు గవర్నమెంట్ లెవెల్లో నిర్ణయం తీసుకొని ఈ 10% ఏదైతే 371 crores ఉన్నాయో ట్రాన్స్ఫర్ చేసినారు. ఇవన్నీ ప్రైవేట్ ఎంటిటీస్ కి, 5 ప్రైవేట్ ఎంటిటీస్ కి ఒక షెల్ కంపెనీస్ ద్వారా ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఛార్జ్ ఏంటంటే ఈ డబ్బంతా కూడా ఎక్కడికి పోయింది, ఈ 371 crores ఎక్కడికి పోయింది అనేది. అప్పుడు దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయింది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. 2018లో ఇది యాక్చువల్ గా ఏంటంటే ఆ సెంట్రల్ బ్యాట్ అనే వాళ్ళు వీళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు, అప్పుడు వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడ వచ్చింది, ఇది మనీ ట్రైల్ ఏందనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఈ షెల్ కంపెనీస్ ఈ మనీ ట్రైల్ అనేది తెలిసింది. ఆ తర్వాత 2021లో 18లో బయటకు వస్తే ఇది 2021లో రిజిస్టర్ చేశారు. ఇప్పటికి 1.5 ఇయర్ అయింది. ఏపీసీఐడి వాళ్ళు థరోగా ఇన్వెస్టిగేట్ చేశారు, చేయకుండా అది తొందరగా ఏదన్నా ఇంప్లికేట్ చేయదలుచుకుంటే ఇమీడియట్లీ చేస్తుండేవాళ్ళు. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక కూడా అందులో కాగ్నైజబుల్ అఫెన్సెస్ కూడా ఉన్నాయి, ఇమీడియట్లీ చేసేవాళ్ళు. కానీ ఏంటంటే వాళ్ళు పకడ్బందీగా 1.5 ఇయర్ నుంచి ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఆఖరికి అప్పుడున్న ప్రభుత్వ అధినేతలు ఎవరు ఉన్నారో వాళ్ళ కాంప్లిసిటీ, వాళ్ళ ప్రమేయంతో ఇది రిలీజ్ అయిందనే ఉద్దేశం వచ్చినాక ఆయన ఏస్ 37 గా ఇంక్లూడ్ చేసేసి ఆఖరికి అరెస్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఇది ఒక ఏపీసీఐడి ఒకటే కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీంట్లో ఎంక్వైరీ చేస్తుంది. వాళ్ళు తర్వాత ఎంక్వైరీ చేసినాక ఇది జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏంటంటే ఇది వాళ్ళు మొన్న కస్టడీకి అరెస్ట్ అయినాక జ్యుడిషియల్ కస్టడీకి 14 మాక్సిమం 15 డేస్ ఉంటుంది, 14 డేస్ ఇచ్చారు. అయితే కస్టడీ తీసుకున్నాక వాళ్ళు బెయిల్ కి అప్లై చేసుకోవచ్చు అనుకోండి, వాళ్ళు అది చేస్తున్నారు. ఫస్ట్ కస్టడీ పిటిషన్ అడుగుతున్నారు. ఈ కస్టడీ అనేది రెండు రకాలు ఉంటుంది, జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ. ఈ జ్యుడిషియల్ కస్టడీ బదులు పోలీస్, ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఈ డబ్బు మనీ ట్రైల్ ఎట్లా, ఇది ఎవరెవరికి పోయింది, ఎంక్వైరీ చేస్తేనే కదా తెలిసేది ఇది ఎవరెవరి చేతిలోకి పోయింది, ఎక్కడెక్కడికి పోయింది అని. ఈ ఎప్పుడైతే 18లో ఇది బయటకు వచ్చిందో అప్పుడు ఈ నోట్ ఫైల్స్ అన్ని సెక్రటరేట్ నుంచి మాయమైనాయి. ఇవన్నీ కూడా వీటిని ఎట్లా మాయమైంది, ఎవరు మాయం చేశారు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తుంది. ఇది వాళ్ళకి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి 15 రోజుల దాకా పోలీస్ కస్టడీ అడిగే హక్కు ఉంది. ఇది ఒకరి గురించి నిర్దేశించింది కాదు, క్రిమినల్ కేసులో 15 రోజులు ఉంటుంది. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీ మేజర్ అఫెన్స్ అయితే 90 డేస్ ఉంటుంది, కొద్దిగా తక్కువ అఫెన్సెస్ అయితే 60 డేస్ ఉంటుంది, అది జ్యుడిషియలీ. ఇది మాక్సిమం పీరియడ్ అన్నట్టు, ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే బెయిల్ కూడా అప్లై చేయొచ్చు అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఒకటి ఏంటంటే క్వాష్ ఒకటి ఇస్తున్నారు, అది హైకోర్టుకు 482 కింద వాళ్ళు క్వాష్ పిటిషన్. ఇంకోటి ఏంటంటే ఈ బెయిల్ అనేది కస్టడీది ఆర్డర్ ఏసీబీ కోర్టు కస్టడీ అప్లికేషన్ ఏదైతే పోలీస్ 5 రోజులు అడుగుతున్నారో ఆ 5 రోజుల దానికి సంబంధించింది ఆర్డర్ పాస్ అయినాకనే ఒకవేళ కస్టడీ ఇస్తే 5 రోజులు అప్పటిదాకా బెయిల్ కష్టం అనుకోండి. ఆ తర్వాత ఆటోమేటిక్ ఎక్స్టెండ్ చేయకపోతే వాళ్ళు ఇంకా 5 రోజుల నుంచి ఇంకా మొత్తం 15 రోజులు ఉంటుంది కాబట్టి మిగతా దానికి కూడా ఎక్స్టెన్షన్ అడగవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ కస్టడీ అప్లికేషన్ తేలిన తర్వాత వాళ్ళు బెయిల్ కి అప్లై చేసుకోవడానికి ఏసీబీ కోర్టులో ఉంటుంది, ఆ తర్వాత హైకోర్టు పోవచ్చు అనుకోండి. ఇక్కడ క్వాష్ పిటిషన్ కూడా వేశారు. జనరల్ ఇట్లాంటి కేసెస్ లో ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో కోర్టు ఇంటర్ఫియర్ కాదు క్వాష్ చేయదు, ఎందుకంటే ఇందులో కాగ్నైజబుల్ అఫెన్స్, సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి,
409 ఉంది, ఆ తర్వాత మనీ లాండరింగ్ ప్రొవిజన్స్ ఇంకా ఇవి ఉంటాయి, మనీ లాండరింగ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చార్జెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ జనరల్ గా ఏంటంటే కోర్టు ఇంట్రడిక్ట్ చేయదు, హైకోర్టు ప్యాషింగ్ కానీ అది కానీ చేయలేదు. ఇప్పుడు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు దొరుకుతున్నట్టు ఉంటుంది. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ తర్వాతనే మన రోల్ ఉందా లేదనే తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళ కాంప్లిసిటీ లేనప్పుడు బయటకు వచ్చేస్తారు అందులో, దాంట్లో ఇదేమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ మెరిట్స్ మీద నేను మాట్లాడదలుచుకోవచ్చు, ఎందుకంటే ఈ కేసు అనేది ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది. ఓన్లీ ఎఫ్ఐఆర్ అనేది ఇనిషియేటివ్ చేయడానికి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేటివ్ చేయడానికి పనికొస్తుంది తప్ప ఇందులో ఇన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అది ఇన్వెస్టిగేషన్ అయినాక అప్పుడు చార్జ్ షీట్ సబ్మిట్ చేసినప్పుడు వీళ్ళ మొత్తం రోల్ అనేది తెలుస్తుంది. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ క్లోజర్ రిపోర్ట్ ఇవ్వచ్చు. క్లోజర్ అంటే వీళ్ళ మీద ఛార్జ్ లేదని వాళ్ళంతా పోలీసే క్లోజ్ చేయొచ్చు. ఒకవేళ అడ్వర్స్ రిపోర్ట్ ఇచ్చినా గానీ కోర్టు దాన్ని తిరస్కరించవచ్చు, దాని మీద క్వాష్ వెళ్ళొచ్చు. కానీ ఈ స్టేజ్ లో 480 పిటిషన్ అనేది నాకు నా 30-35 ఇయర్స్ స్టాండింగ్ లో జనరల్లీ కోర్టు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ ఇట్లాంటి సీరియస్ అఫెన్సెస్ లో ఇంటర్డిక్ట్ చేయడం అంటే ఇంటర్ఫియర్ అయ్యి క్వాష్ చేయడం అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే ఇంకోటి ఏంటంటే సోఫార్ యాజ్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఏంటంటే వాళ్ళు అప్రిహెండింగ్ అరెస్ట్ కాబట్టి వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్కి అనేది మూవ్ చేశారు. అందులో కూడా యాంటిసిపేటరీ అనేది అందులో పూర్వపరాలు, అందులో అలిగేషన్స్ ఏంది, వీళ్ళ రోల్ ఏంది, అవన్నీ కూడా దాన్ని బట్టి కోర్టు అనేది యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలా లేదా అనేది తెలుస్తుంది. వైట్ కాలర్ క్రైమ్ కాబట్టి కొద్దిగా మోర్ కన్సిడరేట్ ఉంటారు కోర్ట్స్. ఈ మర్డరు వేరే అఫెన్సెస్ అది అయితేనేమో కొద్దిగా సీరియస్గా ఉంటుంది. వైట్ కాలర్ క్రైమ్ కాబట్టి జనరల్గా కోర్ట్స్ అనేవి లిబరల్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు సిఐడి కస్టడీని కూడా కొద్ది కాలం పాటు వాయిదా వేసినటువంటి పరిస్థితి, అంటే నిలుపుదల చేసిందంట సార్. ఇప్పుడు సిఐడి కస్టడీ కడిగింది, ఆ కస్టడీ పిటిషన్ కూడా నిలుపుదల చేసింది హైకోర్టు. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే జుడిషియల్ కస్టడీ ఆల్రెడీ ఉంది 14 రోజులు. అవును సార్. ఈ అందులో వీళ్ళు పోలీస్ కస్టడీ అడుగుతున్నారు. కరెక్ట్. ఆ పోలీస్ కస్టడీ అంటే పోలీస్ ప్రొటెక్షన్, పోలీసు వాళ్లకు ఇన్వెస్టిగేట్ చేసేదానికి స్కోప్. ఆ తర్వాత కూడా ఇవ్వచ్చు. తర్వాత నిలుపుదల అంటే మళ్ళీ అడ్జాయిన్ చేసిరా రిజెక్ట్ చేసిరా తెలియదు. పోలీస్ కస్టడీ ఏంటంటే పోలీసు వాళ్ళు ఇంట్రాగేట్ చేసి వాళ్ళకి హక్కు ఉంది, 15 రోజుల దాకా హక్కు ఉంది. ఓకే, ఒకవేళ ఇంతలోపు బెయిల్ వచ్చింది అనుకోండి సార్, సపోజ్ అప్పుడు ఇంకా బెయిల్, ఇది కస్టడీ జుడిషియల్ కస్టడీ ఉంది, బెయిల్ కి అప్లై చేయొచ్చు అనుకోండి. ఇప్పుడు కస్టడీ మీరు అనే దాని ప్రకారం రిజెక్ట్ చేసారు అంటున్నారా, రిజెక్ట్ చేసారా, డిఫర్ అయిందా, అడ్జాయిన్ అయిందా? అడ్జాయిన్ చేశారు సార్, అప్పటి వరకు నిలుపుదల చేసిందట. వాళ్ళు ఒక ఆర్డర్ అనేది పాస్ చేయలేదు, దాన్ని ఏంటంటే మంగళవారం సోమవారం తీసుకుంటాం అన్న అన్నారు. అవును, అంతలోగా వీళ్ళు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేశారు. బెయిల్ అప్లికేషన్ ఏంటంటే స్టేట్ నినకుండా గ్రాంట్ చేయటం అనేది ఉండదు. వీళ్ళు జనరల్ గా ఏంటంటే స్టేట్ ఏం చేస్తుంది అంటే దానికి మేము రిప్లై చేస్తామంటారు, అది వాళ్ళకి టైం ఇస్తుంది. ఆ టైం ఇచ్చినప్పుడు ఆలోగా కస్టడీ అప్లికేషన్ మీకు మండే వస్తుంది. ఒకవేళ కస్టడీ ఇచ్చినట్టయితే ఆ కస్టడీ పీరియడ్ అయిన దాకా వాళ్ళు బెయిల్ ఏమి గ్రాంట్ చేయరు. ఒకవేళ అది ఓకే, అదే సార్ నా డౌట్ ఉండింది. ఏమంటే ఇప్పుడు కస్టడీకి అడిగారు, ఇంతలోపు బెయిల్ పిటిషన్ మూవ్ అయి ఉంది, ఒకవేళ బెయిల్ అయినా గానీ అదర్ సైడ్ వినకుండా బెయిల్ ఎవరు గ్రాంట్ చేయరు. ఆ కాఫీ సర్వ్ చేయాలి ఉంటుంది, వాళ్ళు ఏమంటే జవాబు వేస్తామంటారు, ఓ వారం టైం అడుగుతారు, దానికి తీసుకునేప్పుడు ఈ కస్టడీ అప్లికేషన్ వస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఇది 1 రోజు 2 రోజులు అయింది కాదు, ఇది 14-18లో సర్ఫేస్ అయింది ఈ స్కామ్ అనేది. దాదాపు 18 నుంచి రిజిస్టర్ చేసే వరకే దాదాపు 3 ఏళ్ళు అయింది. 2021లో రిజిస్టర్ అయింది. 2021 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పటికీ ఇప్పుడు 1.5 ఇయర్ అయింది. ఈ దాదాపు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ వీళ్ళంతా ఈ జాబ్ మీదనే థరోగా చేసినారని నేను అనుకుంటున్నాను. ఈ సిద్ధార్థ లూద్రా గారు మీకు పరిచయం ఉన్నారా సార్? మీ కొలీగే కదా. తెలుసు, నాకు మంచి మిత్రుడు. ఆయన ఏంటి సార్ స్పెషల్ గా ఇలాంటి కేసెస్ మాత్రమే డీల్ చేస్తారంట? ఆయన క్రిమినల్ కేసెస్ చేస్తారు. ఇక ఇప్పుడు మనకు దూరపుండలు నులుపన్నట్టు జనరల్ గా ఏంటంటే ఢిల్లీ నుంచి తీసుకుపోతే పెద్ద వకీలు అనుకుంటారు. అక్కడ కూడా ట్రయల్ కండక్ట్ చేసేటోళ్ళు మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు. నో డౌట్ ఈజ్ అ గుడ్ లాయర్, క్రిమినల్ లాయర్. కాకపోతే ఏంటంటే దూరపుండ నులుపునట్టు ఉంటుంది అవి. ఇప్పుడు మీకు చార్జెస్ స్ట్రాంగ్ ఉంటే ఎవరు కూడా రామ్ జెట్మలాన్ వచ్చినా ఏం చేయలేరు అంట. అడ్వకేట్ క్రిమినల్ లాయర్ గా చేసేది ఏంటంటే
అందులో టెక్నికల్ ఫ్లాస్ ఏముంటాయి, ఆ టెక్నికల్ ఫ్లాస్ ని మనం మేము ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తాము. ఇప్పుడు కష్టం 24 గంటల్లో పోలీస్ కస్టడీ కంటే ఎక్కువ ఉండదు, వాళ్ళు ఎక్కువ ఉంచినారనుకోండి, అది 24 అవర్స్ ముందు మ్యాజిస్ట్రేట్ ముందల చేయాలి, వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు, బట్ 24 అవర్స్ లోపు మ్యాజిస్ట్రేట్ ముందల ప్రొడ్యూస్. ఇట్లా టెక్నికల్ వి ఎక్కడన్నా రూమ్ హోల్స్ ఉంటే దాన్ని ఆయన వచ్చినారు, ఆయన లీగల్లీ సౌండ్, క్రిమినల్ లాలో లీగల్లీ సౌండ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళది కూడా సిఐడి వర్క్ కూడా వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు టాప్ ర్యాంకర్స్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఉండే ఇందులోనే పని. ఇప్పుడు ఒక్కోసారి వాటర్ టైట్ కేసెస్ ఉంటాయి కొన్ని, అందులో ఎవరు కూడా అడ్వకేట్ కూడా ఏం చేయలేరు ఎవిడెన్స్ ఉన్నప్పుడు. కాకపోతే ఏంటంటే అందులో ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా, ఎక్కడన్నా తప్పు చేశారా, ప్రొసీజరల్ లాప్సెస్ ఏమున్నాయా, ఇన్వెస్టిగేషన్ లాప్సెస్ ఏమున్నాయా. ఇప్పుడు స్ట్రాంగ్ కేసు ఉందనుకోండి ఎవరు కూడా ఏం చేసేది ఏముండదు. అదే సార్, వీళ్ళు ప్రాసిక్యూషన్ సైడ్ గానీ డిఫెన్స్ గానీ అల్టిమేట్లీ జడ్జి కూడా ఉంటాడు. మీరు చెప్పినంత మాత్రంలో వాళ్ళు ఈ పర్సనాలిటీ తోటి దే డోంట్ గెట్ స్వేడ్ అవే. అంటే ఓ పెద్ద ఆయన రామ్ జెత్మలాని నిలబడ్డాడు అని అట్లేముండదు. వాళ్ళు ఏంటంటే డైలీ ఏసీబీ కోర్టులో వాళ్ళ సెషన్ జడ్జిలు వాళ్ళకు ఎలిమెంటరీ ఇవన్నీ తెలుస్తాయి, కాకపోతే ఇంటారు వాళ్ళు పాస్ చేసే ఆర్డర్ వాళ్ళు పాస్ చేస్తారు. ఇప్పుడు ఈ సిద్ధార్థ లూద్రా గారు రోజుకి 1.25 కోటి ఫీజు తీసుకుంటారు, గంటకి కొన్ని లక్షలు చార్జ్ చేస్తారని చెప్పుకుంటున్నారు, అదంతా నిజమా సార్? సుప్రీంకోర్టు వాళ్ళంతా అట్లా చేస్తారా? ఇది ఎట్లుంటదంటే ఇప్పుడు మేమున్నాము మామూలుగా చిన్న పల్లెటూరు రైతు వస్తాడు ఏదో మటర్ కేసులు ఎన్నుకుంటాడు, నేను ఇప్పుడు 2 లక్షలు అడితే వాడు ఎడ తెచ్చిస్తాడు? అవును కదా. ఇప్పుడు నేను చంద్రబాబు గారికి అపీర్ అయ్యాను అనుకోండి, ఆయన స్తోమత ఆయన స్టేటస్ తగ్గట్టు నేను చార్జ్ చేస్తాను కదా. అదొక ఫిక్స్డ్ ఉండదు, అట్లా అదొక ఫిక్స్డ్ ఉండదు. ఇది ఆయన సిద్ధార్థ లూత్రా కోర్ట్ అని చెప్పిండి, ఎక్కడన్నా వీళ్ళు ఎవరో కోటి కోటిన్నర అని దాన్ని ప్రచారం జరుగుతుంది. అదంతా ఒకటిదే లేండి, అదంతా ఒకటిదే. వాళ్ళకు ఒక ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటది, ఇక్కడ అపియరెన్స్ అయితే ఒకటి ఉంటుంది, బయట స్టేషన్ పోతే ఇక్కడ 10 కేసులు చేసుకుంటాడు అనుకోండి, ఆ 10 కేసులు వాళ్ళు పోగొట్టుకుంటారు కదా, ఈ మొత్తం దీని మీదనే డివోట్ చేయాల్సి వస్తుంది కదా, దానికి కంపల్సరీ స్పెషల్ ఫీ ఛార్జ్ చేస్తారు. కానీ అది కోట్లల్లో అనేది అది తప్పదు. స్పెషల్ హెలికాప్టర్ పెట్టి మరి ఆయన తీసుకొని వచ్చారు, చాలా పెద్ద. టైం లేదు కదమ్మా. సార్ అవును అవును. ఇప్పుడు నన్ను తీసుకురమ్మంటే ఎక్కడ తీసుకొస్తాను, హెలికాప్టర్లు ఎవరినైనా? డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారు, తీసుకొస్తారు. ఇంకోటి ఏంటంటే ఇమ్మీడియట్లీ గా దే నీడ్ గైడెన్స్, బెటర్ మైండ్స్ కావాలా. ఇండియన్ సిస్టమ్ లేదంటే బెస్ట్ లీగల్ మైండ్స్ హైర్ చేసుకుంటే బెస్ట్ అడ్వైస్ దొరుకుతుంది. ఆయన దగ్గర 200 మంది జూనియర్ అడ్వకేట్స్ ఉన్నారని చెప్తున్నారు సార్. 200 మంది జూనియర్ అడ్వకేట్స్ ఉంటారు ఎప్పుడు రెగ్యులర్ గా? అట్లా ఏం లేదమ్మా, అట్లా ఏం లేదు, అంత ఏం లేదు. ఇవన్నీ అంతమంది ఎవరు ఉండరు, ఎవరికి ఉండరు, అది అంతమంది ఎందుకు ఉంటారో నాకు కూడా అర్థం కాలేదు సార్. అంతమంది ఉంటారా? ఉండరు. కొంతమంది వాళ్ళ వర్క్ను బట్టి 5-10 మందిని అట్లా పెట్టుకుంటారు, లేక మహా అయితే 20 మంది వరకు కూడా ఉండొచ్చేమోలే సార్. కానీ మరీ 200 ఇప్పుడు ఫర్మ్స్ లేకుంటారు, సీనియర్ కి అంత ఎక్కువ మంది ఉండరు. జనరల్ గా సీనియర్ కి ఏంటంటే ఈ ఫైలింగ్ అంతా కేసులు ఫైల్ చేసేది సీనియర్ చేయడు, ఎవరో వేరే వాళ్ళు ఫైల్ చేసి మొత్తం డాక్యుమెంట్ తయారు చేసి ఇస్తారు. ఈయనకు అసిస్ట్ చేస్తానికి కొంతమంది ఉంటారు. అది చదివి వాళ్ళను ఇన్పుట్స్ ఇచ్చి నోట్ తయారు చేసి బ్రీఫింగ్ రీసెర్చ్ ఆ తర్వాత ఇవన్నీ ఉంటాయి, అట్లా దాంట్లో కొంచెం టీం ఉంటది. కానీ వీళ్ళు చేసినంత మ్యాగ్నిఫైయింగ్ ఏదైతే ఉందో అట్లేముండదు సార్. ఏం లేదు, ఏంటంటే సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతోంది, ఇంత ఫీజు ఛార్జ్ చేస్తారు, ఇన్ని గంటలకు ఇన్ని ఫీజు ఉంటుంది, 1 డేకి ఇంత ఫీజు ఉంటుంది, చాలా పెద్ద అడ్వకేటు, 200 మంది జూనియర్స్ ఉన్నారు, చాలా సీనియరు, ఓన్లీ పొలిటికల్ కేసెసే చేస్తారు. ఇట్లా వైరల్ అవుతాం వల్ల మిమ్మల్ని, ఎందుకంటే మీరు కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్ చాలా సంవత్సరాలుగా అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు, మీకు అన్ని తెలుస్తాయని అడిగాను సార్ కన్ఫర్మేషన్ కోసం, అంతే. అది కాదండి, ఇవన్నీ ఎవరు ఆయన ఎవరికి ఎంత ఫీజు ఇచ్చిందని ఎవరు బయట చెప్పుకోరు. కొంతమంది ఇట్లాంటి కేసులు ఏంటంటే ఇంత ఇవ్వండి లంసమ్ గా అని చెప్తారు, కొంతమంది ఏమో పర్ డే హియరింగ్ చొప్పున తీసుకుంటారు. అదంతా ఎవరైతే ఎంగేజ్ చేస్తారో అడ్వకేట్ మధ్యలోనే ఉంటుంది, బయటకు ఎవరు రివీల్ చేయరు. ఒకవేళ బయట అమౌంట్ ఇచ్చినట్టయితే అది చెక్ ద్వారా పే చేయాల్సి వస్తుంది. కొంత ఇట్లాంటి వాటిలలో ఓసారి క్యాష్ ఇస్తారు, తెలియదు కదా. కానీ వీరు మీడియాలో చెప్పినట్టు అదంతా కాదు సార్. తర్వాత సిద్ధార్థ లూద్రా గారు బేసికల్లీ ఫ్రమ్ విచ్ స్టేట్ సార్? ఆయన ఢిల్లీనే, మాకు లా కాలేజీలో జూనియర్, కాకపోతే ఆయన డిజిగ్నేటెడ్ సీనియర్. ఆయన జనరల్ గా క్రిమినల్ వర్క్ చేస్తుంటారు, యూజువల్ గా రెగ్యులర్ గా అదే చేసేది ఆయన. వాళ్ళ సిస్టర్, ఫాదర్ అందరూ అడ్వకేట్ ఫ్యామిలీ.
ఓకే ఓకే. ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన అంటే ఇట్లాంటి కేసెస్ మనీ లాండరింగ్ కేసెస్ ఇప్పుడు ఈ క్రిమినల్ కేసులు ఇట్లాంటి ఎవరికి ఉంటాయమ్మా? ఐదర్ అలా రాజకీయ నాయకుడా ఇదని అట్లేముండదు. ఎవరైతే క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అవుతారో వీటికి ఏంటంటే ఈ హై ప్రొఫైల్ లల్లు యాదవ్ ఇట్లాంటి హై పొలిటికల్ పర్సనాలిటీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు మీడియా అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. అంతే తప్ప హై ప్రొఫైల్ కేసెస్ కాబట్టి చాలా వాళ్లకు మైలేజ్ కూడా ఉంటుంది. సార్ తెలుగు బాగా మాట్లాడుతున్నారు సార్, నాకు తెలిసి మీరు తెలుగు వాళ్ళే ఖచ్చితంగా. ఎన్నేళ్ల నుంచి ఢిల్లీలో ఉంటున్నారు సార్? అవును, నేను 37 సంవత్సరాలు అమ్మా. నేను మాది నల్గొండ జిల్లా. ఓకే ఓకే సార్ ఓకే. తర్వాత ఇక్కడ నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదివాను. చదువుకున్నది కూడా అక్కడేనా సార్? ఓకే. ఇక్కడ నాది ఎన్రోల్మెంట్ కూడా ఢిల్లీ హైకోర్టు సెక్షన్లో. ఓకే. ఇక అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టు. ఈ కేసు ఏం జరగబోతోంది? చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది, అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, థ్యాంక్ యూ.